అంటే ఇది మరోసారి ప్రభుత్వము దళితుల్ని మాయ చేయడానికి నమ్మించడానికి ఒక ఎత్తుగడగా ఇవాళ మేము భావిస్తున్న సందర్భం ఉంది. ఎందుకంటే ఈ పథకానికి మార్చిలో ప్రభుత్వం ఏం చెప్పింది, పోయిన బడ్జెట్ లో సీఎం దళిత్ ఎంటర్ప్రెనర్స్ ప్రోగ్రామ్ అని చెప్పి 1 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్ పుస్తకంలో పేర్కొన్నారు. ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో చెప్పిన సందర్భం ఉంది. తర్వాత మార్చిలో చేస్తే జూన్ 27 ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ లో ఒక రాజకీయ పక్షాలతో ఒక మీటింగ్ సమావేశాన్ని నిర్వహించి దళిత బంధు పథకాన్ని ప్రకటించాడు. ఎందుకో ఏమో గాని ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ ఎన్నికల తర్వాత ఇంకా ఆ ఆగం నుంచి ఆ దెబ్బ నుంచి కోలుకున్నట్టు అనిపిస్తా ఉన్నది. ఇప్పుడు అంటే హైదరాబాద్ ఎన్నికల తర్వాత నవంబర్ 4వ తేదీ నాడు సాక్షాత్తు ఆయన నమ్ముకున్న యాదాద్రి దగ్గర ప్రకటించాడు ముఖ్యమంత్రి గారు, నవంబర్ 4 నుంచి నేనే ముఖ్యమంత్రి ఉంటాను, ఇదే తెలంగాణ ప్రభుత్వం ఉంటది కాబట్టి మేము అమలు చేస్తామని చెప్పాడు. నవంబర్ 4 నుంచి పోతే ఇవాళ మనం జనవరి 23 నాడు మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది. నవంబర్ 4 నుంచి ఈ 3 నెలల కాలం ఏమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే గత సంవత్సరం ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద మంజూరు చేసిన పథకాలకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కు ఇప్పటివరకు దిక్కు లేదు. డెవలప్మెంట్ పథకానికి సంబంధించి కానీ మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కార్పొరేషన్ పథకాలను గ్రౌండింగ్ ని ప్రభుత్వం నిలిపివేసింది. రెండోది కొత్త సంవత్సరానికి 2021-22 సంవత్సరానికి ఎస్సీ యాక్షన్ ప్లాన్ ప్రకటించడానికి వల్ల ప్రభుత్వం ఇప్పటివరకు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకున్న సందర్భం కొనసాగుతామన్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏం చెప్పింది ఇవాళ ప్రకటన చూస్తే, మేము ఇప్పటి వరకు 1200 కోట్లను మేము కేటాయించాము అని చెప్పింది ప్రభుత్వం. విడుదల చేసింది ఎంత, 100 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఇది ఎప్పుడు ఖర్చు పెట్టాలని చెప్తున్నారు, మార్చి అంటే ఇంకా సరిగ్గా 2 నెలలు. అంటే బడ్జెట్ మళ్ళీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు వరకు ఈ లోపు మేము ఖర్చు పెడతామని చెప్తుంది. ఇది 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 సాధ్యమైతే ప్రణాళికబద్ధంగా చూసుకుంటే కూడా ఇది సాధ్యమైతే లేదా ప్రభుత్వం తేల్చి చెప్పాలి.